ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని కొన్ని పరిణామాలపై ఎప్పుడు స్పందిస్తారా అని వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది. తాజాగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికుల తమ మగ్గాలను డబుల్ జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదుపరి ఆధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి చేస్తూ తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్న తరుణంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం ప్రతి నేతన్నకు అందించిన మొత్తం సహాయం 120,000 కోట్లుగా తెలుస్తుంది. ఇక 5వ విడత కింద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి ముందుకు నెట్టారు. వెంకటగిరి వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో భాగంగానే ముందుగా దీని గొప్పతనం గురించి చెప్పిన జగన్ ఆ తర్వాత ప్రత్యర్థులు ఇటీవల చేస్తున్న కొన్ని కొన్ని వ్యాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇలా కొన్నిటిపై చాలా తీవ్రంగా గట్టిగానే రియాక్ట్ అయ్యారు జగన్. 4 ఏళ్లకు ఒకసారి పెళ్లి చేసుకునే ఈ పవన్ వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సులు చేసేవాడు ఒకడైతే, అమ్మాయిలు కనిపిస్తే కడుపు చేయాలని చెప్పేవాడు మరొకడు, చేసిన తప్పుడు పనులను గొప్పగా చెప్పుకునే ఈ దొంగల ముఠాల గురించి జగన్ చాలా గట్టిగానే స్పందించారు. క్యారెక్టర్ లేని వీళ్ళంతా గొప్ప క్యారెక్టర్ ఉన్న వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వీట్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అంతా ఓ గజ దొంగల ముఠా అని వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు మాటలు ఇచ్చింది, స్క్రిప్ట్ ఇచ్చింది పూర్తిగా ఈ రామోజీరావు అని, దీనికి నిర్మాత చంద్రబాబు, నటన మాటలు అన్నీ కూడా దత్తపుత్రుడి పవన్ కళ్యాణ్ అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ వీళ్ళందరినీ ఏకవచనంతో ఊగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తుంటే బాధగా ఉందన్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ ఈ వాలంటీర్ వ్యవస్థను అవమానించరని, వాలంటీర్లు ఎవరూ కూడా కొత్తవారు కాదు, మీ అందరికీ తెలిసిన వాళ్లే, ఎండనక వాననక పక్కనే ఉంటూ మీకు అన్నీ చక్కదిద్దే వాళ్లే వాలంటీర్లుగా ఉన్నారు తప్ప ఏదో పక్క జిల్లా నుంచో పక్క రాష్ట్రం నుంచో వచ్చిన వ్యక్తులు వీళ్ళు కాదు అన్నది మీరంతా గుర్తించాలి అన్నారు జగన్. ప్రభుత్వం వచ్చి పెద్దపీటగా నడిపిస్తూ గొప్ప స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్ది దేశానికే ఆదర్శం అనిపించేలా ముందుకు సాగుతున్న తరుణంలో దానిపై బురద జల్లితే జగన్ ఊరుకుంటారా చెప్పండి. చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అమ్మ, అక్క, అవ్వ అంటూ ప్రతిరోజు వాలంటీర్ వ్యవస్థతో ఆ కుటుంబానికి లింక్ ఉంటుంది. 1వ తేదీ నాడు ఉదయం ఖచ్చితంగా ప్రతి వాలంటీర్ చిరునవ్వుతో వచ్చి పెన్షన్ ఇస్తున్న తరుణం మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళపై తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ క్యారెక్టర్ల గురించి ఒక్కసారి చెబుతాను చూడండి అంటూ జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టరో చెప్పేస్తూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్లను సైతం చంద్రబాబు అందరినీ కలిపిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉతికి ఆరేశారు. గతంలో బాలకృష్ణ అమ్మాయిలు కనిపిస్తే చాడు కడుపున చేయాలి, ముద్దైన పెట్టాలి అని అన్న మాటను ప్రస్తావించిన జగన్, మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సులు చేసే లోకేష్ను సైతం ఈ పందాలో పర్ఫెక్ట్ టైంలో వాడారు. ఇక 4 ఏళ్లకు ఒకసారి పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం పవన్కు ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి ఈ పవన్ ఒక మహిళను పెళ్లి చేసుకుని అక్రమ సంబంధం నడిపిన ఘనత ఈయన అని కూడా ఈ సందర్భంగా జగన్ గట్టిగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా పరువు మొత్తం మటాచ్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఈ పదాలు వాడని జగన్ ఈసారి కరాఖండిగా వాడడం వెనుక ఖచ్చితంగా డిఫరెంట్ యాంగిల్ ఉందని కోణం అంతా అంటున్నారు. కోణం ఏదైనా చాలా డెప్త్గా ప్రత్యర్థులు మాటలు ఉన్నాయి, వాళ్ళ ఆటలు ఉన్నాయి కాబట్టి జగన్ రియాక్షన్లో కూడా మార్పు వచ్చిందనడంలో సందేహమే లేదు. హూందాగా జగన్ తిట్టిన ప్రతి తిట్టు నిజంగా చెంపపై కొట్టినట్టే ఉంది, గుండెకు కుచ్చినట్టే ఉంది. ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా? 10 ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజీ స్టార్. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా లేక ఈ బాబు గారి వాలంటీర్ ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీ ఫాము, నిజానికి టీడీపీకి బీ టీము.
చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీ తో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు, ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్న పెట్టాలట్టడ లేదా కడుపన్నా చేయాలి అని చెప్పి అని ఇంకొకడు అంటాడు, ఇంకొక దౌర్భాగ్యుడు. ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది, వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. నిజంగా క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. వీళ్ళ పర్సనల్ లైఫ్ లోనూ అంతే, వీళ్ళ పబ్లిక్ లైఫ్ లోనూ అంతే. ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తా ఉన్నాయి.